భారత దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సోదరి సోదరులకు క్రీస్తు నామములో మొదటగా నా నమస్కారాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. మరి కరుణాకరి మధ్య ఒక వీడియో చేశాడు, అందులో ఒక మాట మాట్లాడాడు. ఏంటిదా మాట అంటే లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అనే ఒక పదాన్ని వాడాడు. మరి అందులో ప్రవీణ్ పగడాల గారికి కౌంటర్ ఇస్తున్నట్టు అనుకుని బైబిల్ మీద ఒక నింద మోపాడు. ఏంటిదంటది, యిర్మీయా గ్రంథం 8:9-10 ద్వితీయోపదేశకాండ 28:30 ఈ రెండు పట్టుకుని మరి యెహోవా దేవుడు బైబిల్ దేవుడు ఏం చేశాడంటే లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ ని ప్రోత్సహించాడు అని మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఒకసారి వీడియోలో మీరు చూడండి. ఏమంటున్నాడు, ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మాటని ప్రయోగించడం జరిగింది ఈ ముత్యాలు. లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అంటున్నాడు, అధికారికంగా వ్యభిచారం మత గ్రంథాలలో అని అంటున్నాడు. అసలు లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అంటే ఏమిటో మీకు సూటిగా సుత్తి లేకుండా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదివినిపిస్తాను ఒకసారి. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం, యిర్మీయా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనంలో స్వయంగా దేవుడు బైబిల్ దేవుడు చెప్తున్నాడండి. ఏమని, 9వ వాక్యం నుంచి చదువుతున్నాను. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కునబడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు, గనుక వారి భార్యలను అన్యులకప్పగింతును. అర్థమైందా, యెహోవా వాక్యాన్ని నిరాకరించారంట వాళ్ళు. కాబట్టి ఏం చేస్తాడంట దేవుడు, వాళ్ళ భార్యల్ని తీసుకెళ్ళి ఎవరికో అప్పగిస్తాడంట. అట్లాగే ద్వితీయోపదేశకాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 28వ అధ్యాయం చూడండి ప్రియులారా, 28వ అధ్యాయం 30వ వచనం, 30వ వచనంలో కూడా ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. అంటే నా ఆజ్ఞలను ఉల్లంఘిస్తే మీకు రాబోయే ఉపద్రవాలు ఏమిటి అనే విషయాలు పై చాలా చెప్పుకుంటూ వస్తాడు. మీకు తెగుళ్ళు వస్తాయి, కుష్టి వచ్చింది, గజ్జి వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 30వ వచనంలో చెప్తున్నాడు, స్త్రీని ప్రదానము చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును. నువ్వు ఒక స్త్రీని ప్రదానం చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, కానీ ఇంకొకడు వచ్చి ఆమెతో జంపింగ్ జపాంగ్ చేస్తాడు అని అంటున్నాడు. ఎందుకని, నా ఆజ్ఞలను ఉల్లంఘిస్తే. ఇది లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అంటే అధికారిక మత గ్రంథంలో దేవుడు బైబిల్ దేవుడు ఒకళ్ళ పెళ్ళాలను తీసుకెళ్ళి ఇంకొకడికి అప్పగించటం, ఆడి పెళ్ళాన్ని ఈడి దగ్గర, ఈడి పెళ్ళాన్ని ఆడి దగ్గర, ఇది లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అండి ముత్యాలో పగడలో. బైబిల్ దేవుడు ఎంతసేపు కూడా ఇస్రాయేలీని బెదిరించడానికి ఉపయోగించేటువంటి ఒక అస్త్రం ఏంటంటే, నా మాట వినకపోతే మీ పెళ్ళాలని వేరొకళ్ళకి అప్పగిస్తాను, అన్యులకి అప్పగిస్తాను అంటాడు. ఇప్పుడు కొంతమంది మతబోధకులు పాస్టర్లు ఏమంటారంటే, పాత నిబంధనలో అన్యులు అంటే ఇస్రాయేలీలు కానివారు అన్యులు, అదే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రైస్తవులు కానివారు అన్యులు అని నిర్వచనం చెప్తున్నారు. ఇప్పుడు దాని ప్రకారంగా బైబిల్ దేవుడు మాట కనుక క్రైస్తవులు వినకపోతే ఏం చేస్తాడంట, అన్యులు అంటే మేము కూడా అన్యులు కేటగిరీలోకి వస్తాం, మరి మా కుర్రాళ్ళు కూడా చాలామంది ఖాళీగానే ఉన్నారు, మరి ధర్మరాజు, ధర్మప్రభువు, బైబిల్ దేవుడు మరి దయదొలుతాడేమో చూడాలి. చూశారు కదా, మరి కరుణాకరికి నిజంగా తెలియలేని ఒక విషయాన్ని ఈరోజు నేను చెప్పబోతున్నాను. లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ని ప్రోత్సహించే గ్రంథాలు ఏవి అంటే వాస్తవాలు చెప్తాను మీకు ఈరోజు. మరి యిర్మీయా గ్రంథము 8:9 కానీ, అలాగే ద్వితీయోపదేశకాండము 28:30 కానీ ఆ విషయాలు దేవుడు ఏం చెప్పాడంటే, భవిష్యత్తులో వారు భయంకరుల చేతికి మీరు వెళ్ళిపోతారు, జాగ్రత్తగా ఉండండి, భక్తి ప్రపత్తులతో ఉండండి, పాపాన్ని విడిచిపెట్టండి, లేకపోతే మీ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, కనికరించలేని స్థితికి వారు వెళ్ళిపోతారు, వాళ్ళని అప్పగించే వారిని వారి చేతికి మిమ్మల్ని అప్పగించేవలసి వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పాపాన్ని మానుకోండి అని చెప్పినప్పుడు, మరి వాటిని వినకుండా ఇష్టానుసారంగా వారికి బ్రతికినప్పుడు వారికి ఏ శాపాలు వస్తాయో ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం కానీ మీరు పూర్తిగా చదివితే అందులో మరి ఒక వీటి కోసమే కాదు, వారి భూఫలం, గర్భఫలం అన్నిటికీ కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్తే అందరి చేతిలో మీకు నాశనం తప్పదు, ఇలాంటి భయంకరుల చేతికి మీరు వెళ్ళిపోబోతున్నారని ముందే వారిని హెచ్చరించాడు దేవుడు. వాటిని పాటించకుండా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇది జరిగిన విషయం, దీన్ని వక్రీకరించి మరి బైబిల్ ఏదో తప్పు పట్టేసి దేవుడే లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ ని ప్రోత్సహించినట్టుగా ఓ తప్పుడు మాటను కూసిన కరుణాకర్కి ఇప్పుడు
చంపపెట్టి పెట్టాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చాం నేను ఈ రోజు మరి భారతీయ క్రైస్తవుడిగా నా వంతు మరి తనకి ఇవ్వాల్సిన రెండు నేను చేయాలి కాబట్టి మరి ఆ విషయాలని తొందరగా మాట్లాడాలనుకుంటున్నాను ఇదిగో శ్రీ మహాభాగవతంలో సందర్భం మరి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తర్వాత అంటే పోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ సందర్భం 216 పేజ్ నంబర్ 216 ఆ మహానుభావుడు దేహాన్ని చాలించిన తర్వాత అంటే మహావిష్ణు ఆయన అంతఃపుర కాంతలను 16,000 మందిని వెంట పెట్టుకుని అంటే ఆయన అంటే అర్జునుడు అరణ్య మార్గం అరణ్య మధ్యంలో వస్తుండగా మదోన్మత్తులైన కిరాతులు ముట్టడించి చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి బారి నుండి ఆ స్త్రీలను విడిపించలేక ఒక ఆడుదాని వల్ల ఏమీ చేయలేని దుస్థితిలో చూస్తూ అట్లే ఊరక ఉండిపోయినానని అర్జునుడు అంటున్నాడు. ఈ 16,000 మందిని అప్పగిస్తే ఏం చేశారంటే అర్జునుడు తీసుకెళ్తే కిరాతులు ఏం చేశారంటే పట్టుకుపోయారు. వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్టు అనుభవించారు. నేను మాత్రం అర్జునుడిని ఏం చేయాలా, నేను ఏం చేయలేకపోయానో, మరి ఆడదానిలాగా అంటే ఆడదానిలాగా చేతకాలిండానిలాగా ఉండిపోయానని మాట్లాడే సందర్భం ఇది. చూసారు కదా ఎంత దారుణం అంటే ఇది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అర్జునుడు అన్నాడు. ఇప్పుడు దీని గురించి వివరణ శ్రీ పద్మ మహాపురాణంలోని సృష్టికాండంలో ఉన్న సందర్భం మీకు చదివి నేను వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అధ్యాయం 23 వేశ్యావ్రత కథనము పేజ్ నంబరు 276 ఇక్కడ ఏమంటున్నాడంటే భీష్ముడు పలికిన మాటలు బ్రహ్మదేవ అదే పురములో వాసుదేవునికి భార్యలుగా స్త్రీలు 16,000 మంది జన్మించగలరు. వసంత సమయంలో కోకిలలు 9 గుంపులుగానుండు పుష్పములతో నిండి ఉపవనములో వికసించిన కలహారములు గల సరస్సు తీరమున ఎదుకులములో జన్మించిన విశ్వాత్ముడగు శ్రీకృష్ణుడు స్వేచ్ఛగా పత్నులతో పుష్పమాలలచే అలంకరింపబడి ఆనందించును సమీప మార్గమున వెళ్ళుచున్న సాంబుడను జాంబవతి పుత్రుడు సర్వ ఆభరణములచే అలంకరింపబడి సాక్షాత్తు మన్మధుడి వలె ఉండెను. అంత మన్మధ భానములచే తప్పించిన ఆ సుందర స్త్రీలు అతనిని కోరికతో చూచిరి సర్వజ్ఞుడగు జనార్దనుడు ధ్యాన చక్షువుతో వారి భావములను తెలిసి దొంగలు మిమ్మల్ని అపహరింతురని పలుకును దొంగలు మిమ్మల్ని అపహరింతురని పలుకును అని చెప్తున్నాడండి ఈ యొక్క పురాణంలోని. అక్కడ ఏం జరిగిందంటే పాపం ఒక జాంబవతి పుత్రుడు అంట, అతని పేరు శాంబుడు, వెళ్తూ ఉంటుంటే 16,000 మందికి ఇక్కడ శ్రీకృష్ణుని పక్కనెట్టి అతని మీద మోజు కలిగిందంట. అంటే మనోడికి చూసి చూసి చూసిన ముఖమే కదా అని పక్కన పెట్టినప్పుడు పాపం మనోడు కోపం వచ్చిందండి. మీరు అందుకే ఏం చేస్తారంటే దొంగలు మిమ్మల్ని అపహరించేస్తారు, మీరు వేసులు అయిపోతారని ఎవరు చెప్పిస్తారు? ఇతను మాత్రం అందరి సైడు చూడొచ్చు, మరి ఇతను ఎవడు చెప్పిస్తాడు? ఇతను మాత్రం 16,000 మంది సైడు చూడొచ్చు, ఇతను ఎవడ పడితే అడితేడు చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ 16,000 మంది చూస్తే మాత్రం ఇతను కోపం చెప్పిచ్చాడట. బా చూసారు కదండి, అలాగే వారు వేసులు అయిపోయారట. అలా వేసులు అయిపోయిన తర్వాత ఒక దాల్జుడు అనే మహాముని వస్తాడు. అతనితో అడిగితే మీకు ఏం చేయాలో శాప విమోచనం గురించి అని ఈ యొక్క మీరు 277 278 పేజీలో జరిగిన సందర్భాలన్నీ ఇవి. అలాగే ఒకరోజు నారదుడు కూడా వెళ్తూ ఉంటాడు. ఈ యొక్క అప్సరసులు వీళ్ళందరూ కూడా స్నానం చేస్తుంటే ఆ నారదుడికి నమస్కారం చేయరు. కానీ ఏమని అడుగుతారంటే మేము మహావిష్ణుకి భార్యలు అవ్వాలంటే ఏం చేయాలంటే రథాన్ని గురించి చెప్తాడు. మీరు తర్వాత దొంగల చేత మీరు కూడా అపహరింపబడతారని, ఈ యొక్క నారదుడు కూడా మీరు తర్వాత ఏమైపోతారంటే వేశ్యలు అయిపోతారని, మీ పరిస్థితి అలాగే అయిపోతుందని నారదుడు కూడా చెప్పిస్తాడు. అంటే శ్రీ నమస్కారం చేయలేనందుకు నారదుడు శాంబుడు అనే వాడిని మోహపు చూపులతో చూచారని చెప్పి ఈ 16,000 మందిని విష్ణువు కలిపి చెప్పిస్తే వీళ్ళు వేశ్యలు అయిపోయారన్నమాట. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే సందర్భాన్ని మీకు చదివి నేను వినిపించి ముగించేస్తాను. ఈ విధముగా నారదుని విష్ణుదేవుని శాపము చేత కామమోహితులైన మీరంతా వేశ్యులైతిరి అని చెప్పారు. ఇక నేను ఇప్పుడు చెప్పబోదాన్ని వినుడు. పూర్వము దైవాసుర యుద్ధములో వందల కొలదిగా దానవులు అశురులు దేవతలు చేతులు మరణించిరి. దానవులు అశురులు వివాహమాడి మరియు ఎత్తుకొని వచ్చిన స్త్రీలతో దేవేంద్రుడిట్ల నేను మీరు రాజకులములో దేవకులములో భక్తి కలిగి వేశ్యా ధర్మముతో చరించుడు. రాజు నుండి లేదా ప్రభువు నుండి మేమి జీవికను పొందుడు. మీ శక్తి కొలది అందరికీ సౌభాగ్యమును శుల్కంనిచ్చి మీ గృహములకు వచ్చే వారిని మీరెల్లప్పుడూ కపటముగా లేకుండా ప్రీతితో సేవించవలను. దేవతల లేదా రాజుల పుణ్యదినము వచ్చిన గోభు హిరణ్య ధాన్యములు యథాశక్తి దానమియ్యవలను. నేను ఉపదేశించు వ్రతమును ఆచరించమని చెప్పి, అంటే ఏం చేయాలంట, ఇలా 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 చేసుకుని ఎవరైనా రాజులు చేత కానీ వాళ్ళ కింద మీరు బతకాలి వేశ్యలుగా, రాజులు కానీ ఇంకెవరైనా మీకు ఇచ్చింది ఏమైనా ఉంటే పుచ్చుకొని మీ వేశ్య ధర్మాలని పాటించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక చివరిగా మాటలో నేను ముగిస్తాను. ఒక సందర్భం చదివి 279 పేజీ చివర ఈ విధముగా మన్మథ రూపమును నున్న గోవిందుని
గంధమాల్యములతో ధూపముతో నైవేద్యముతో పూజించవలను. అటుపై ధర్మజ్ఞుడు వేదవేత్త యగు బ్రాహ్మణుని ఆహ్వానించి గంధ పుష్పాదులతో పూజింపవలను. మాధవ ప్రియతాం అని వృతపాత్రతో బియ్యము నతనికి దానమియవలను. అతనికి ఇష్టముగ ఆహారమును సమర్పించి రతి కొరకతను కామధేనువుడే కామదేవుడే అని మనసులో భావించవలను. అతనికి ఇష్టమైన దానిని ఆ స్త్రీ ఆచరించవలను అని చెప్పి ఇక్కడ ఏం చేయమంటే, ఒకవేళ పూజ చేయడానికి పూజ తనతో వ్రతాన్ని చేయించడానికి బ్రాహ్మణుడు వస్తే బ్రాహ్మణుడితో కూడా పడుకోవాలి, బ్రాహ్మణుడు కూడా సుఖం పంచాలి వేసేయాలని చెప్పి చెప్పిన గ్రంథాలు ఏమంటావు మిస్టర్ కరుణాకర్? ఇప్పుడు చెప్పండి, లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ని డైరెక్ట్గా ప్రోత్సహించింది ఏంటంటే హిందూ ధర్మం. హిందూ ధర్మం ప్రోత్సహించింది, సనాతన ధర్మం ప్రోత్సహించింది, సనాతన గ్రంథాలు ప్రోత్సహించాయి. తెలుసా, దేవుడు ఎక్కడ ప్రోత్సహించలేదు వ్యభిచరించకూడదనే మాట బైబిల్లో ఉంది. అక్కడ ఎందుకు చెప్పాడు ఆ సందర్భాన్ని చదవకుండా ఏది చెప్పకుండా? నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, దానికి నానార్థాలు పెడార్థాలు లాగుతావు. కాబట్టి ముందు నీ గ్రంథంలో లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ని ప్రోత్సహించింది హిందూ ధర్మం, సనాతన ధర్మం, సనాతన గ్రంథాలు. వీటి సంగతి ఏంటో నువ్వు చెప్పాలి. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఊరకు ఇక్కడ చేతులు కట్టుకుని ఎవడు కూర్చోడు. నీకు ఎప్పటికప్పుడు మరి కావలసినటువంటి నీ రెండు నీకు ఇచ్చేసి నీ నోరు మూయించడానికి మేమందరూ సిద్ధంగానే ఉన్నాం. అందులో క్రీస్తు సైనికుడిగా, భారతీయ క్రైస్తవుడిగా నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసిన కరుణాకర్ ఈ పద్మపురాణంలో జరిగిన ఈ లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ని ప్రోత్సహించిన గ్రంథం సంగతి, అక్కడ జరిగిన సంగతులన్నింటినీ కూడా మరి వివరించవలసిన అవసరం ఉందని, ముఖ్యంగా హైందవ సోదరులు దీన్ని తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.